ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గంధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. టాలెంట్ షోకు స్వాగతం. ప్రతి వారం ఓ టాలెంట్ పర్సన్తో మీ ముందుంటున్నాను. మరి ఈ వారం కూడా ఓ చిన్నారి, అంటే 4 ఏళ్ల వయసులోనే ఒక గాయనిగా రంగప్రవేశం చేసి మరి ఈరోజు అందరి ప్రశంసలు అందుకుంటూ మంచి గాయనిగా తన కెరీర్ని కొనసాగిస్తున్న కళాంజలి ఈరోజు మన ముందుంది. మరి ఆమెతో మాట్లాడి ఆమె యొక్క గాన విశేషాలని తెలుసుకుందాం. హాయ్ కళాంజలి. హాయ్ అంకిల్. నీ పేరేంటి? కళాంజలి సుబ్రహ్మణ్యం. కళాంజలి సుబ్రహ్మణ్యం. అదే, ఆ సుబ్రహ్మణ్యం గారు ఎవరు? సుబ్రహ్మణ్యం అంటే మా తాతయ్య పేరండి. మీ తాతయ్య పేరు నువ్వు యాడ్ చేసుకున్నారా? మీ నాన్నగారు పెట్టారు నీకు ఆ బయట ఆ పేరు? లేదు, మా నాన్నగారు పెట్టలేదండి. కళాంజలి అనేది నాన్నగారు పెట్టారు, తర్వాత మా ఇంట్లో అడిగి నేనే అడిగి పెట్టించుకున్నాను అన్నమాట సుబ్రహ్మణ్యం అనే నేమ్. నువ్వు యాడ్ చేసుకున్నావా? సగం పేరు మీ నాన్నగారు పెట్టారు, సగం పేరు నువ్వు పెట్టుకున్నావా? ఓహో, మీ తాతగారి పేరు యాడ్ చేసుకున్నావు. వెరీ గుడ్. మరి తాతగారు అంటే అంత ప్రేమ నీకు? బాగా చూసుకునేవాళ్ళు నిన్ను? బాగా చూసుకునేవాళ్ళు. ఓకే. మరి నువ్వు పాటలు చాలా చక్కగా పాడతావని నేను విన్నాను. మరి ఎప్పటి నుంచి పాడేదాన్ని నువ్వు ఈ పాటలు? ఏ వయసులో? నాకు 4 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి మా నాన్నతోటి ఈవెంట్స్కి అట్లా వెళ్ళి పాడుతూ ఉండేదాన్ని. 4 ఇయర్స్ నుంచి నువ్వు పాటలు పాడుతున్నావా? నీ వయసు 4 ఇయర్స్ నుంచి. హలో, అసలు నువ్వు ఇలా పాటలు పాడతావని ఎవరు గుర్తించారు నీలో ఈ టాలెంట్ ఉందని? అది ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరు. అవునా? ఇద్దరు. అమ్మ పేరేంటి, నాన్న పేరేంటి? అమ్మ పేరు వివేక. వివేక. నాన్న పేరు శ్రీనివాస్. శ్రీను. నువ్వు శ్రీను అని పిలుస్తావు మీ నాన్నని? శ్రీనివాస్. శ్రీనివాస్ ఆయన ఏం చేస్తుంటాడు? నాన్నకి ఆర్కెస్ట్రా. ఆర్కెస్ట్రా? ఏ ఆర్కెస్ట్రా అది? కళాంజలి ఆర్కెస్ట్రా. నీ ఆర్కెస్ట్రా? నాన్న ఫస్ట్ ఆర్కెస్ట్రా కళాంజలి అని ఆర్కెస్ట్రాకి వచ్చింది పేరు. ఆ తర్వాత నేను పుట్టిన తర్వాత నాకు పెట్టారు. ఓహో, ఆర్కెస్ట్రా పేరే నీకు పెట్టేశాడా? ఓకే. కళాంజలి ఆర్కెస్ట్రా శ్రీనివాస్. వెరీ గుడ్. అమ్మ సింగరా? లేదు, అమ్మ సింగర్ కాదు. సింగర్ కాదు. మరి అమ్మ సింగర్ కాకపోతే నీలో ఉండే టాలెంట్ ఎలా గుర్తించినావి? అంటే నేను నార్మల్గా పాడుతూ ఉన్నప్పుడు ఇద్దరు గుర్తించి అమ్మ సాంగ్స్ నేర్పిస్తారనమాట. ఓహో, నేర్పిస్తారు. అంటే ఆమె కూడా బయటకు రాకపోయినా కూడా ఇంట్లో సింగర్ కదా ఆమె? సింగర్ కానీ ఎక్కడ బయట పాడరు. నీ ముందు పాడలేదా? నా ముందు పాడతారా? మరి అప్పుడు సింగరే కదా. అయ్యో, ఎలాగైతే ఆమె సింగరు అంటే లోపలికి లోపల ఏముంటుంది. ఓకే. మరి నువ్వు 4 ఇయర్స్ నుంచి నువ్వు పాడుతున్నావు, నువ్వు పాడిన ఫస్ట్ పాట ఎక్కడ పాడావు, ఎప్పుడు పాడావు? అది నార్మల్ అంటే నెల్లూరులోనే లోకల్ ఈవెంట్లో నాతో వెళ్ళాను, అప్పుడు పాడాను అంకిల్. అది వేణుమాధవ సాంగ్. వేణుమాధవ సాంగ్. నేను నాను మూవీలోని నాగార్జున హీరో. నాగార్జున. మరి ఆ పాట మాకు ఇప్పుడు వినిపిస్తావా? తప్పకుండా. మరి ఒకసారి వినిపించవా? వేణుమాధవ వేణుమాధవ ఈ శ్వాసలో చేరితే గాలి కాంతర్వమవుతున్నదో, ఏ శ్వాసలో చేరితే గాలి కాంతర్వమవుతున్నదో, ఏ మూవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, ఆ శ్వాసలో నీలీనమై ఆ మూవిపై నే మౌనమై నిన్ను చేరని మాధవ, ఏ శ్వాసలో
చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. వెరీ గుడ్. అంత చిన్న వయసులోనే నువ్వు అంత పెద్ద పాట పాడావా? అంటే నేను నార్మల్గా ఇంట్లో పాడుతుంటే ఫస్ట్ నాన్న ఎందుకు పాడిచ్చారంటే ఆ ఏజ్లో స్టేజ్ ఫియర్ అనేది ఉండకూడదు అని చెప్పనని ఆ ఏజ్ నుంచే ఇట్లా స్టేజ్ ఫియర్ లేకుండా షోస్లో పాడిచ్చేవాళ్ళు అన్నమాట. మరి ఆ పాట నువ్వు పాడావు కదా ఈవెంట్లో, అప్పుడు ఆ పాట విన్నవాళ్ళు ఆ వయసులో పాడప్పుడు ఎవరు నిన్ను బాగా ప్రశంసించారు? అందరూ అక్కడ మంచి రెస్పాన్సే చూసిన వాళ్ళందరూ. ఆ తర్వాత నువ్వు కంటిన్యూ చేసావా? ఆ తర్వాత ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తూనే ఈవెంట్స్తో నాన్నతో వెళ్ళేటప్పుడు పాడుతూనే ఉంటాను. కానీ 2014లో నేను డివి సురేష్ సార్ దగ్గర సంగీతం నేర్చుకున్నాను. ఓ, సంగీతం నేర్చుకున్నావా? ఫోర్త్ క్లాస్లో సంగీతం నేర్చుకున్న మొదలు పెట్టాను, అప్పుడే స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఓన్లీ 3 ఇయర్సే నేర్చుకున్నాను అనమాట. 3 ఇయర్స్? లేదు లేదు లేదు, ఇంకా అది కంటిన్యూ చేయాలి. అయితే 2017లోని 7th క్లాస్లో జెమిని ఛానల్లో బోల్ బేబీ బోల్ అనే ఒక షో వస్తుంది. ఓ, టీవీ ఛానల్ కూడా వెళ్ళావు షోకి? ఓ, వెరీ గుడ్. నువ్వు ఇప్పుడు క్లాసికల్ నేర్చుకున్నా అన్నావు కదా, క్లాసికల్ సాంగ్ ఏదైనా పాడతావు ఒకటి? ఒకసారి వినిపించవా? గా గా పా పా డా ప సా సా రీ సా దా దా ప డా ప గ గ రీ గ ప ద సా దా డా ప గ గ రీ గ గ ద ప గ ప గ గ రీ సా గా 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 రీ గా పా గా పా పా గా గా దా పా దా దా పా సా సా దా గా రీ రీ సా సా దా సా దా 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 పా గా పా దా సా దా పా దా ప గ గ రీ సా సరీ గా గా గ రీ ప గ రీ సరీ స గ రీ సా రీ రీ సా ద సా. మరి క్లాసికల్ కచేరీలు చేసాము, శాస్త్రీయ సంగీతం మీద కచేరీలు చేయలేదు? నేర్చుకునేటప్పుడు కానీ మీ మాస్టర్తో వెళ్ళి కానీ? ఒక్కసారి ఏమో పాడాను, అదే నార్మల్ గీతాలు ఒక్కటే పాడాను. ఎక్కువగా నువ్వు ఈవెంట్స్లోనే పాడుతున్నావు అంతే కదా? వెరీ గుడ్. మరి నాన్నగారి ప్రోత్సాహము, అమ్మగారి ప్రోత్సాహము నువ్వు ఈ పాటలకి ఎలా ఉంది? అది నాన్న కానీ అమ్మ కానీ ఇద్దరు చాలా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నాకంటే వాళ్ళకే ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట, పాడాలి మంచిగా ఉండాలి అంటే తెచ్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఎక్కువగా నాకంటే ఎక్కువగా ఉంటుంది. జనరల్గా ఉంటుంది పేరెంట్స్కి పిల్లలకంటే ఎక్కువ ఉండాలని. మరి నీకు ఎలా ఉంటుంది? వాళ్ళ యొక్క ప్రోత్సాహం అంటే అలా నెడుతూ ఉంటారు కదా, నువ్వు పాడు 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 అంటుంటారు కదా, పాడు పాడు అంటుంటారు. నీకు కొన్నిసార్లు బోర్ కొడుతుంది, ఏంటి వీళ్ళు విసిగిస్తున్నారు, నేను పాడతారే, నేను చదువుకోవాలి లేకపోతే నేను ఆడుకోవాలి అనే సందర్భాలు ఏమైనా వచ్చాయా? అదే, అలా ఏం లేదని నార్మల్గానే చెప్తే ఎంకరేజ్ చేస్తే నేను కూడా అట్లాగే నాన్నతో వెళ్ళి పాడడం, అంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ నాన్నతో అట్లా ఈవెంట్స్ వెళ్తాను. డైలీ వెళ్ళాను కానీ అప్పుడప్పుడు అంటే లోకల్లో జరిగితే నెల్లూరులో ఉంటే వెళ్తాను. వెళ్ళి పాడుతూ ఉంటాను. మరి ఇందాక నువ్వు చెప్పావు బోల్ బేబీ బోల్ జెమిని ఛానల్కి వెళ్ళావు కదా, అది ఎలా జరిగింది? సెలక్షన్స్ ఎక్కడ జరిగాయి, ఎలా జరిగాయి? అది నార్మల్గా నెల్లూరులో సెలక్షన్స్ జరిగాయి అంటే స్టార్టింగ్. ఆ తర్వాత అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్లో ఆడిషన్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ 2 టైమ్స్ చేశారు ఆడిషన్, హైదరాబాద్లో
టూ టైమ్స్ చేశారు. అక్కడ ఫస్ట్ టైం ఫస్ట్ సార్ చేసినప్పుడు సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ బ్లైండ్ ఆడిషన్ ఒకటి జరిగింది. అది అక్కడ కోటి సార్ దగ్గర పాడాను, అప్పుడు సెలెక్ట్ అయ్యాను అన్నమాట. సో అలా కంటిన్యూ అయిందనమాట, ఫైనల్ వరకు వెళ్ళాను. ఎట్లా విన్ అయ్యావా? లేదు, రన్నర్ అప్ వచ్చిందంట, అంటే టీమ్కి వచ్చింది. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు. మరి నువ్వు అక్కడ కోటి గారి ముందు ఏం పాట పాడావు ఆ రోజు? ఏమన్నావో నవమన్మధుడు మూవీలోని ఏమన్నావో అనే సాంగ్ పాడాను. అవునా? మరి మాకు వినిపిస్తావా? తప్పకుండా. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు, చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పోసే, గుండెల్లో నీ ఊసే ఒక బాసే చేసే, గుచ్చే చూపుల్లోన అరవిచ్చే నవ్వుల్లోన, నచ్చే వేళల్లోన మరుమల్లెలవానా, ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే, ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. వావ్. మరి కోటి గారు ఆ పాట విని ఆయన స్పందన ఏంటి? చాలా మెచ్చుకున్నారు అందరు. అక్కడ జడ్జెస్ వచ్చి సునీత గారు, మను గారు, రెనీనా మేడం ఉన్నారు. యాంకర్స్ వచ్చి హేమచంద్ర అన్న, శ్రావణ్ భార్గవ్ యొక్క యాంకరింగ్ చేస్తారు. అశోకే అశోకే. అక్కడ నువ్వేం నేర్చుకున్నావు? అంత ఆ స్థాయికి వెళ్ళావు కదా, మరి ఇక్కడ పాడడం వేరు, మరి ఛానల్లో పాడడం అంటే ఒక రకంగా మంచి ఒక నీకు ఒక స్ఫూర్తిలాగా ఒక లెసన్ లాగా ఉంటుంది. నువ్వేం నేర్చుకున్నావు అక్కడ? నేను ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలి. అంటే అప్పుడు సెవెంత్ క్లాస్లో పాడాను. సెవెంత్ క్లాస్లో పాడాను. అక్కడ ఇంకా నేను ఇంప్రూవ్ అవ్వాలి, అది సరిపోదు, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని నేర్చుకున్నాను. అప్పుడు మరి దానికి ఎటువంటి సాధన చేశావు దాని తర్వాత? ఇంకా చదువు, ఇంకా ఇట్లా చదువు మీద ఎక్కువ ఇదిగా ఉండి ఇంకా సంగీతం క్లాస్కి కూడా నేను వెళ్ళలేదండి. సో అక్కడి నుంచి అలాగే 8th, 9th, 10th ఇప్పటి వరకు అలా కంటిన్యూ అవుతుంది. వెళ్ళాలి సంగీతం క్లాస్కి మళ్ళీ. అక్కడ డ్రాప్ చేసావు? డ్రాప్ చేశాను. మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఏం చదువుతున్నావు నువ్వు? బీటెక్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ ఎక్కడ, ఏ కాలేజ్? నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్. మరి నువ్వు ఈ హై స్కూల్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి హై స్కూల్ నుంచి ఇంటర్ నుంచి ఇట్లా బీటెక్ వచ్చావు కదా, మరి ఈ జర్నీలో నీకు మీ టీచర్స్ కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, లేకపోతే మీ లెక్చరర్స్ కావచ్చు, నేను సింగర్గా గుర్తించారా? స్కూల్ నుంచే గుర్తించారనమాట. స్కూల్లో ఏదైనా యాన్యువల్ డేకి అట్లా పాడడం. స్కూల్లో పాడేదాన్ని? పాడేదాన్ని స్కూల్లో. కాలేజ్లో కూడా? కాలేజ్లో కూడా. మరి నీకేమైనా స్పెషల్ ప్రిఫరెన్స్ ఏమైనా ఇచ్చే వాళ్ళ సింగర్ కదా అని ఒక మీ కాలేజీలో కానీ స్కూల్లో కానీ? అప్పుడప్పుడు అంటే ఓ సింగర్ అని చెప్పనని ఇస్తారు అంతే, అందరు ఈక్వల్. నీ ఫ్రెండ్స్ ఎలా నిన్ను ట్రీట్ చేస్తారు? నువ్వు ఒక సెలబ్రిటీ అనుకోవచ్చా? కొంతమంది అలా ట్రీట్ చేస్తారు, కొంతమంది నార్మల్ టైప్. అంటే నువ్వు ఈవెంట్స్ కూడా వెళ్తుంటావు కదా, ఆ విషయం వాళ్ళకి తెలుసా నువ్వు బయట వెళ్ళి పాడేది? తెలుసు. మరి నీకు చదువుకి ఈ పాటలకి మధ్య ఏమన్నా ఇబ్బంది కలుగుద్దా? అసలు ప్రాక్టీస్ చేయాలి కదా, అసలు ఇబ్బంది కాదని. లేదు, అది అదే, ఇదే దేనికి అదే.
మరి నువ్వు పాటలే కాకుండా ఇంకేమైనా అడిషనల్ క్వాలిఫికేషన్ ఉందా నీ దగ్గర ఆర్ట్ కీబోర్డ్ పియానో ప్లే చేయడం అంటే నాకు చాలా ఇష్టం కీబోర్డ్ పియానో రెండునా ప్లే చేస్తావా చేస్తాను అంటే అది ఒక 7th క్లాస్ లో నేను చెప్పాను కదా అంకుల్ అది అప్పుడు బోల్ బేబీ బోల్ కి వెళ్ళాను అని సో ఆ ఇయర్ లోనే కీబోర్డ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను అన్నమాట సో ఇంకా ఒక 3 మంత్స్ 4 మంత్స్ అలా వెళ్ళాను క్లాసెస్ కి సో ఆ తర్వాత అదే మళ్ళీ ఇంకా చదువు అని చెప్ప టైం సరిపోట్లేదు బేసికల్లీ ఓకే అందుకనే ఇంకా ఆ డ్రాప్ అయ్యాను మళ్ళీ వెళ్ళాలి కీబోర్డ్ కి నాకు సింగింగ్ కంటే మ్యూజిక్ డైరెక్షన్ లో వెళ్ళడం అంటే ఇష్టం ఓ మ్యూజిక్ కంపోజ్ చేయాలని ఉద్దేశమా అది మా డాడీకి ఇంకా నాకంటే మా డాడీ కల అన్నమాట అది మ్యూజిక్ డైరెక్షన్ చేయాలి మీ నాన్న గారి కల కాబట్టి నీకు ఇంట్రెస్ట్ అంతేనా లేదు అది నాకు కూడా ఇంట్రెస్ట్ అను ఓహో మనకి శ్రీలేఖ గారు ఎంఎం శ్రీలేఖ ఆమె నీకంటే చిన్న వయసు 13 ఏళ్ళప్పుడు ఆమె మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయింది కాబట్టి ఆమె రికార్డును నువ్వు బ్రేక్ చేయాలి నువ్వు ఒక మ్యూజిక్ డైరెక్టర్గా సినీ ఫీల్డ్లో తప్పకుండా అలాగే జానకి గారు కూడా ఒక సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేశారు అంటే లేడీ మ్యూజిక్ డైరెక్టర్స్ తక్కువ మనకి తక్కువ మరి నువ్వు వెళ్ళిన తర్వాత కాస్త ఆ కొరత తీరుద్దేమో మరి దానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నావు కదా మరి నువ్వు బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ వచ్చిందనుకో సాఫ్ట్వేర్ కానో లేకపోతే ఇంకోటి ఇంకోటి అటు వెళ్తావా లేకపోతే ఇటు సినీ ఫీల్డ్కి వెళ్ళి నీ యొక్క కోరిక మ్యూజిక్ డైరెక్టర్గా దానికి పడసిస్తావా రెండు బ్యాలెన్స్ చేస్తాను రెండు ఎలా చేస్తావు జాబ్ వచ్చింది చదువు అంటే ఓకే జాబ్ వచ్చింది కదా జాబ్ వచ్చిన తర్వాత ఇటు వెళ్తావా అటు వెళ్తావా మ్యూజిక్ డైరెక్షన్ వైపే వెళ్తాను మ్యూజిక్ డైరెక్షన్ వెళ్తావు వెరీ గుడ్ మరి నువ్వు బీటెక్లో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు కదా నెక్స్ట్ బీటెక్ అయిన తర్వాత ఎంటెక్ చేయడం లేదు అది సాఫ్ట్వేర్ వైపు బీటెక్ వరకే మరి ఎంటెక్ చేసి ఎంఎస్సీస్ ఫారిన్ వెళ్ళడం ఇటువంటివి ఉంటాయి కదా ఉంటాయి కానీ అప్పుడు సిచ్యువేషన్ని బట్టి చేస్తాం మరి ఓ జర్మనీలో చేసావు ఇంకా వేరే ఛాన్స్ అక్కడ చేసావా నువ్వు పాటలు పాడావా అది మన పాడతాతీగ షో ఉంది కదా పాడతాతీగ బాలుగారు బాలుగారు షో అది ఫైనల్ ఆడిషన్ షోకి వెళ్ళలేదు కానీ ఆడిషన్కి మాత్రము ఆడిషన్ జరిగాయా ఓకే నెల్లూరులోనే జరిగాయా నెల్లూరులో జరిగాయి అక్కడ సెలెక్ట్ అయ్యాను మళ్ళీ హైదరాబాద్లో జరిగాయి అదే ఫైనల్ ఆడిషన్ అనమాట హైదరాబాద్లో జరిగింది సో అక్కడ సెలెక్ట్ అవ్వలేదు కానీ బాలుగారు ముందు పాడాను అనమాట బాలుగారు ముందు పాట పాడేవా అప్పుడు ఎంత వయసు నీకు అది బోల్ బేబీ బోల్కి వెళ్ళక ముందు 7th క్లాస్లోనే జరిగింది ఇంకా ముందా 7th క్లాస్లోనే బాలుగారు ముందు పాట పాడే ఉంటే చాలా అదృష్టవంతురాలు నువ్వు కదా ఏం పాట పాడావు ఆయన ముందు ఆయన ముందు అమ్మ అమ్మ నీ పసివాన్నమ్మ అది రఘువరన్ బీటెక్లోని ఒక సాంగ్ అది ఓ మరి ఆ పాట నాకు వినిపించవా తప్పకుండా బాలుగారు ముందు పాడిన పాట అమ్మ అమ్మ నీ పసివాన్నమ్మ నువ్వే లేక వసివాడానమ్మ మాటే లేకుండా నువ్వే మాయం కన్నీరవుతోంది ఎదలో గాయం అయ్యో వెళ్ళిపోయావే నన్ను వదిలేసి ఎటుపోయావే అమ్మ ఇకపైనే వినగలన నీలాలి పాట నీ పాడే జోలకును కన్నెత్తి చూసావు అంతే చాలంట అమ్మ అమ్మ నీ పసివానమ్మ నువ్వే లేక వసివాడానమ్మ వెరీ గుడ్ మరి ఇంకో పాట పాడావు కదా బాలు గారి ముందు ఆ పాట కూడా ఒకసారి జోరు మీదున్నావు తుమ్మిద నీ జోరెవరి కోసమే తుమ్మిద జోరు మీదున్నావు తుమ్మిద నీ జోరెవరి కోసమే తుమ్మిద ఇల్లిల్లు తిరిగేవు తుమ్మిద నీ ఒళ్ళు జాగ్రత్త తుమ్మిద జోరు మీదున్నావు
జోరె వరి కోసమే తుమ్మెదా. వావ్, మరి బాలు గారు ఏమన్నారు ఈ పాటలు విని? అది అంటే అప్పుడు ఆడిషనే కాబట్టి అంటే బా పాడవు అని చెప్పానని అన్నాను. నువ్వు నెల్లూరు అమ్మాయిని తెలుసుకున్నాడు ఆయన? తెలుసుకున్నా. ఆయన నెల్లూరు అని నీకు తెలుసా వాళ్ళు గారిది? తెలుసు తెలుసు. తెలుసు కదా, వెరీ గుడ్. మరి ఇవి కాకుండా నువ్వు ఈవెంట్స్ కాకుండా ఈ టీవీ షోస్ కాకుండా ప్రైవేట్ ఆల్బమ్స్ ఏమైనా చేసావా? చేశాను. ఏ సాంగ్స్ చేసినావు? ప్రైవేట్ వచ్చి నాకు ఫోర్త్, నేను ఫోర్త్ క్లాస్లో ఫిఫ్త్ క్లాస్లో ఆ టైంలో చిన్నప్పుడు ఒక క్రిస్టియన్ ఆల్బంలో పాడాను. క్రిస్టియన్ ఆల్బమ్? అది ఒక సండే స్కూల్ టైప్ సాంగ్స్ ఉంటాయి దాంట్లోని, చిన్నప్పుడు కాబట్టి ఒక సాంగ్ పాడనమాట. అది గుర్తుందా చిన్నప్పుడు పాట? ఇప్పుడు పాడగలవా? పాడగలను. సరే పాడు. నా చిన్ని ప్రార్థన వింటాడు, వినువంటనే ఉత్తరం ఇస్తాడు. నా చిన్ని ప్రార్థన వింటాడు, వినువంటనే ఉత్తరం ఇస్తాడు. ఎప్పుడైనా ఎక్కడైనా అన్ని వేళలా కార్యము చేస్తాడు. ఎప్పుడైనా ఎక్కడైనా అన్ని వేళలా కార్యము చేస్తాడు. నా చిన్ని ప్రార్థన వింటాడు, వినువెంటనే ఉత్తరం ఇస్తాడు. నా చిన్ని ప్రార్థన వింటాడు, వినువెంటనే ఉత్తరం ఇస్తాడు. ఎప్పుడైనా ఎక్కడైనా అన్ని వేళలా కార్యము చేస్తాడు. ఎప్పుడైనా ఎక్కడైనా అన్ని వేళలా కార్యము చేస్తాడు. వెరీ గుడ్. మరి ఈ పాట నాలుగేళ్ల వయసులో పాడావా? ఫోర్త్ క్లాస్లో. ఫోర్త్ క్లాస్లో పాడావు, వెరీ గుడ్. మరి ఇప్పుడు నువ్వు పాడిన పాట ఎక్కడ రికార్డింగ్ జరిగింది? అది హైదరాబాద్లో రికార్డింగ్ జరిగింది. ఓహోకే ఓకే. తర్వాత ఇంకేమైనా పాటలు పాడావా? తర్వాత కరోనా సాంగ్, అంటే అది చాలామంది ఇప్పుడు అప్పుడు కరోనా టైంలో ఫుడ్ కోసం కానీ బస్సెస్లో అంటే ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది, అప్పట్లో బస్సులు అన్నీ ఆపేశారు, హైవేల మీద నడిచిపోయారు, పాదచారు నడుచుకుంటూ వెళ్తారు. సో అప్పుడు ఆ టైంలో చాలామందికి ఇబ్బంది అయింది. సో అందుకని ఆ టైంలో ఒక ప్రైవేట్ ఆల్బమ్ కరోనా సాంగ్ ఒకటి చేశాను. అంటే వాళ్ళకి ఫుడ్ అవి ఏర్పాటు చేశారు సందర్భం సిచ్యువేషన్ అది. అప్పుడు ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారు ఓపెన్ చేశారు ఆ సాంగ్. ఆ సాంగ్ ని షూట్ చేశారా? నేనే యాక్ట్ చేసి సాంగ్ నేనే పాడాను. ఆడియో అండ్ వీడియో నువ్వే? ఓకే, ఒక్కసారి ఆ పాట. చేర్చుకుందాం, దరి చేర్చుకుందాం, నేనున్నానంటూ ధైర్యం చెబుదాం. చేయందిద్దాం, చేయూతవుదాం, ఆకలి తీర్చే ఆత్మబంధువులవుదాం. సోదరా సోదరి, ఓసారి ఆలోచించు, కష్టమే నీదనుకొని ప్రజలకు ప్రేమను పంచు. సోదరా సోదరి, ఓసారి ఆలోచించు, కష్టమే నీదనుకొని ప్రజలకు ప్రేమను పంచు. నిస్వార్థ ప్రేమతో నీ పయనం సాగించు. ఆకలితో పోరాడే ప్రజలకు చేయందించు. వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు. నీకు పాత పాటలు ఏమైనా ఇష్టమా? ఓల్డ్ సాంగ్స్, ఇది మన జాబిల్లి కోసం ఆకాశం లేదు సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ కదా జాబిల్లి కోసం. అంతకంటే ఇంకా ఓల్డ్ మన ఘంటసాల గారు, సుశీల గారు,
ఆ టైంలో పాటను జిక్కి గారి సాంగ్ ఒకటి చాంగురే బంగారు రాజా వావ్ జిక్కి గారి పాట ఫోక్ సాంగ్ అది పాడతావా ఒక్కొక్కసారి వినిపించవా चंगरे बंगारो राजा चंग चंगरे बंगारो राजा मचारे मगरेड़ा मतैना वगकाड़ा अय्यारे अय्यारे नीके मनसियालनी वुंदेरा चंगरे चंगरे बंगारो राजा चंग चंग रे बंगारो राजा मचारे मगरेड़ा मतैना वगकाड़ा अय्यारे नीके मनसियालनी वुंदेरा चंग रे बंगारो राजा चंग चंग रे बंगारो राजा ముచ్చటైన మొలక మీసముంది బల అచ్చమైన తింగ పునడుముంది ముచ్చటైన మొలక మీసముంది బల అచ్చమైన తింగ పునడుముంది బిగి బిగి మేనుంది సొగసులకు మోముంది నీటి దొరవు అమ్మకు చెల్లా సాటి ఎవ్వరుండుట కల్లా చంగరే బంగారు రాజా చంగ చంగరే బంగారు రాజా వెరీ గుడ్ మరి ఆ పాట ఏ సినిమా గుర్తుందా నీకు శ్రీకృష్ణ పాండవీయం ఆ సినిమాలో భీముడి దగ్గర పాడే పాట అది చాలా ఫేమ్ అయిన పాట మంచి పాట వెరీ గుడ్ మరి నీ అభిమాన సింగర్ ఎవరు చిత్రగారేనా సరే స్టార్టింగ్లో నువ్వు పాడిన పాట కూడా చిత్రగారిది కదా మరి ఇంకో పాట ఏదైనా పాడదావా చిత్రది పాడు ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా నిన్న కన్న కల మొన్న విన్న కథ రేపు రాదు కదా చేత ఇలా చెబుతున్నా బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా నిన్న కన్న కల మొన్న విన్న కథ రేపు రాదు కదా చేత ఇలా మరి ఈ ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తావా మధ్యలో ఏదైనా బ్రేక్ ఇచ్చడానికి అవకాశం ఉందా చదువుతో నో బ్రేక్ అంకుల్ అసలు నో బ్రేక్ బ్రేక్ ఉండదు కానీ మ్యూజిక్ డైరెక్షన్ మీద నాకు సింగింగ్ కంటే మ్యూజిక్ డైరెక్షన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది సో దాని మీదే కంటిన్యూ చేయాలని అలా కంటిన్యూ అవుతా ట్రాక్ మారుస్తా లైట్ లైట్ మరి నీలాంటి పిల్లలకి నువ్వేం చెప్తావు ఈ సింగింగ్ కానీ ఇలాంటి కళలు నేర్చుకోవడము జనరల్గా పేరెంట్స్ అంటుంటారు కదా చదువు చదువు అంటుంటారు కదా ఈ చదువే కాకుండా ఇది అవసరమా పిల్లలకి
తప్పకుండా అంకుల్. ఎందుకంటే అదర్ యాక్టివిటీస్ అంటే చదువుతో ఓన్లీ చదివే కాకుండా అదర్ సింగింగ్ అనే కాదు డ్యాన్సింగ్ కానీ ఈవెన్ నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు కూడా అప్పుడప్పుడు యాన్యువల్ డేలో స్కూల్ ఫంక్షన్స్లో డ్యాన్స్ చేసేదాన్ని. ఇప్పుడు డ్యాన్స్ చేస్తున్నావా? కాలేజ్ ఫ్రెండ్స్తో అలా చేస్తానే కానీ ప్రొఫెషనల్గా కాదు. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ నాకు కూడా. ఓన్లీ డ్యాన్సింగ్ సింగింగ్ ఇట్లాంటివి కాకుండా స్పోర్ట్స్ కానీ ఏదన్నా వాళ్ళకి ఇంట్రెస్ట్ మనకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా అదర్ యాక్టివిటీస్ అనేది ఇంపార్టెంట్. ఫ్యూచర్లో మనకి చదువే కాకుండా ఓన్లీ చదివే కాకుండా అది కూడా యూజ్ అవుతుంది డెఫినెట్గా. సో మేబీ చదువుతో పాటు దాంట్లో కూడా మనం మంచి పేరు వస్తుంది. సో అది కూడా ట్రై చేయొచ్చని చెప్తాను అంతే. మరి నీకు తమ్ముడు కానీ అక్క కానీ చెల్లి కానీ అన్నగారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. అన్న తమ్ముడు ఉన్నారు. అందరూ ఉన్నారు. అన్న ఫస్ట్, సెకండ్, నేను థర్డ్ తమ్ముడు. మ్యూజిక్ డైరెక్షన్ అంటున్నావు కాబట్టి నీకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఏ రహమాన్ గారు. ఏ రహమాన్ గారా? అనిరుద్ధ్. అనిరుద్ధ్ ఇంకా అంతే, వాళ్ళ ఇద్దరు ఫేవరెట్. మరి నువ్వు చెప్పేసావు కాబట్టి వాళ్ళ మ్యూజిక్ డైరెక్షన్లో పాట పాడాలి. ఏ రహమాన్ గారిది? ఓ చెలియా నా ప్రియ సఖియా చే జారెను నా మనసే, ఏ చోటది జారినదో జాడే మరచితినే, నీ అందెలలో చిక్కుకుంది అని ప్రేమ పరవశమయ్యనులే. ప్రేమంటే ఎన్ని అకచాట్లో మన కలయిక తెలిపినదే, నా కుండలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే. వెరీ గుడ్. మరి ఆయన ఎప్పుడైనా కలిసావా? మీ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ గారిని కలవాలి, అవకాశం రాలే, ఫ్యూచర్లో వస్తుంది. మరి నీ అభిమాన గాయకుడు ఎవరు? బాలుగారు. బాలుగారు. మరి ఆయన పాడిన పాటలో నీకు ఇష్టమైన పాట? జాబీలి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై, జాబీలి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై, రామయ్యేదలో రాగాల మాలే పాడాలి నేను పాటలై, జాబీలి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై, నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పడుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా, నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పడుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా, నీవో సులనే నాసలుగా నా ఊహలనే నీ మాసలుగా అనుకుంటిని కలకంటిని నే వెర్రిగా, నీ కళ్ళ కలలు నీ కళ్ళతోనే నాకున్న తావు నీ గుండెలోనే, కాదన్ననాడు నేనేలేను జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటలై. సూపర్. మరి నువ్వు ఈవెంట్స్ చేస్తున్నావు కదా, నీకు బాగా నచ్చిన ఈవెంట్స్, నీకు బాగా గుర్తుండిపోయే ఈవెంట్స్ ఏమన్నా చేసావా? ఎస్పి గారు దగ్గర, ఎస్పి గారు ప్రోగ్రామ్స్లో, నెల్లూరు జిల్లా ఎస్పి గారు, నెల్లూరు ఎస్పి గారిలో ప్రోగ్రామ్స్లో పాడాను. అక్కడ కూడా అంటే రీసెంట్గానే అది జరిగింది. అక్కడ అది మన సార్ మూవీలోని మాస్టర్ మాస్టర్ సాంగ్ అనేది పాడాను. షాపింగ్ మాల్
సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్, పెళ్లిళ్లకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు, మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే. కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే. ఏ ఇంట శుభకార్యమైన సాంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్ స్టాండ్ సెంటర్, జీటీ రోడ్, నెల్లూరు. మరి నీ అభిమాన పాటలు ఇప్పుడు దాకా అందరి పాటలు పాడావు, నీకు నచ్చిన నీకు అభిమానమైన పాటలు ఏమున్నాయి? సీతారామం మూవీలోని ఇంత అందం దారి మళ్ళీ ఆ సాంగ్ నాకు ఫేవరెట్ సాంగ్. వెరీ గుడ్. నీ ఫేవరెట్ సాంగ్ వినిపిస్తావా? తప్పకుండా. ఓకే. ఇంతందం దారి మళ్ళిందా భూమిపైకే చేరుకున్నదా, లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీల శిల్ప సంపద, జగత్తు చూడని మహత్తు నీదిలే నీ నవ్వుతాకి తరించి తపస్సులా నిషేధులన్నీ తలోంచి తుషాలానివా, విసుక్కునే వెళ్ళాడు చందమామయ్యే నువ్వుంటే నా పనింటనే, ఈ నీలకే దిగేను కోటి తారలే నీకంత వెన్నెలింటనే, నీదే వేలు తాకి నేలేంచు పైకి తేలే వింత వైఖరి, వీడే వీలు లేని ఏదో మాయలోకి లాగే పిల్ల తెంపరి, నదిలా దూకేటిని బయట సహజ గుణం పులిలా దాగుంది వేటాడపడుచుతనం, దసోహమందిన ప్రపంచమే అదంత నీదై, విసుక్కునే వెళ్ళాడు చందమామయ్యే నువ్వుంటే నా పనింటనే, ఈ నీలకే దిగేను కోటి తారలే నీకంత వెన్నెలేంటనే. సూపర్. మరి చివరిగా మరొక నీ ఇష్టమైన సాంగ్. సీతాకాలం మనసు నీ మనసున చోటెడికింది, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడికింది, నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా వినాలి అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలి, ఇంకా పైన నీకు నాకు ప్రేమ పాఠాలే, మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చమ్నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు, మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చమ్నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు, ఏ వైపు పోనీవు నన్ను కాస్తేనా ఏకంగా కను పాప మొత్తం నువ్వేనా, ఇష్టంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా, చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా, గుండెపై ఎలా నల్ల పూసల వంద ఏళ్ళు అందంగా నేను మొయ్యాలంటున్నా, ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నేను రాయాలంటున్నా, మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చంని కలగన్నట్టే నా పక్కన నిలిచారు, మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చంని కలగన్నట్టే నా పక్కన నిలిచారు. వావ్, చాలా చక్కగా పాడి వినిపించావు. మరి ఇప్పుడు దాకా తెలుగు పాటలతో మమ్మల్ని అందరినీ ఆలరించావు, మరి
తెలుగు కాకుండా వేరే భాషలో ఈ పాటను పాడగలవా హిందీలో ఒక సాంగ్ చెప్పు హిందీలో పాట పాడతావా హిందీలో ఒకసారి మేరే ఢోల్ నా సున్ మేరే ప్యార్ కీ ధున్ మేరే ఢోల్ నా मेरे चाहते तो फिजा में बहेंगी जिंदा रहेंगी होके फना तरणन तुम तरणन तुम तान धीर तान धीर धीरे ना मेरे ढोलना सुन मेरे प्यार की धुन मेरे ढोलना गम पद नी पद पम गम कर सनी धनी स गम ग स गम पद पद नि स गम पद नी पद पम गम कर सनी धनी स गम ग स गम पद पद नि स नि स नि स नि स नि स नि स धनी 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 गम पद नी पम गम पद नी पम गम पम गम कर सनी सनी धनी स ध धनी नि स स ग ग म ग स स ग ग म म ध धनी ध धनी स ग स नि धनी स नि धनी ध पम गम धनी स धनी ध म गम कर सनी धनी सकम धनी सनी ध पम गम गर सनी सकम धनी सनी ध पम गम गर सनी ध धनी नि स सक ग नि स सक ग म म स सक ग म म ध ध ग ग म म ध धनी नि म म ध धनी नि स स ध धनी नि स सक मेरे ढोलना सुन मेरे प्यार की धुन मेरे ढोलना सुन वाह హిందీ పాట కూడా చాలా చక్కగా పాడావు మరి నువ్వు అమ్మ కూర్చువే నాన్న కూర్చువే నాన్నే నంబర్ 1 ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అమ్మ నిన్ను అలాగే సరే నాన్న కూర్చు అన్నావు కాబట్టి మీ నాన్నకి సంబంధించి ఏదైనా ఒక పాట పాడగలవా పాడతావా పాడతాను ఓ తగ్గేదే లేదా తగ్గే ఓకే ఆ పాట వినిపించువా चिन्नारे तल्ले नानिंगे जाबेली निवेन्नलंदे वेलगुंडो तोंदे ना गुंडे लोगेली नीवुसुलो नी मुसुराडो तोंदे इना ना ओपेरी कालालो दाटी नाटी कैन चीराली नी तरी इन्नालो उन्नानंटे उन्नानंटो एकाकी मादेरे अरारी रारो 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 अरारी रारो अरारी रारो 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 अरारी रारो अरारी వెరీ గుడ్ చాలా చక్కగా నీ పాటలతో మమ్మల్ని అందరిని అలరించావు మరి మనకి ఇక టైం లేదు కాబట్టి ఇంతటితో మనం ఆగుదాం మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇచ్చినప్పుడు మళ్ళీ నీ పాటలతో మన యాక్ట్ ప్రేక్షకుల్ని మనం అలరిద్దాం మరి ఈ రోజు నువ్వు యాక్ట్ టాలెంట్ షోకి వచ్చినందుకు మన యాక్ట్ ప్రేక్షకుల తరపున నీకు ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఇది ఈనాటి టాలెంట్ షో మరో టాలెంట్ షోలు మరో టాలెంట్ పర్సన్స్తో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం
మీ సింగం శెట్టి మురళీ మోహన్ రావు. నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా? చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా? పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా? చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా? పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్.